క్రీస్తు మీదకే ధ్వజమెచ్చిన అల్లరి మూకలు. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గురించి మహా అల్లరి జరిగినట్టుగా అపొస్తల కార్యాల్లో చదివాం మనం. ఈ కాలమందు కూడా ప్రతి పనికి మాలిన చెత్త చెత్త లాంటి వాడు కూడా నా యేసు జోలుకొస్తే వాడి నల్ల గుండెల్లో నిద్రపోతాను. మన మధ్య క్రైస్తవుల మధ్య విభేదాలు సృష్టించి బోధలను మార్చి సిద్ధాంతాలను పేర్చి గీతలు గీసి విడగొట్టింది మనల్ని. మనలో ఐక్యత లేకుండా, ప్రేమ లేకుండా, మనల్ని ఒకరినొకరు క్షమించుకోలేని పరిస్థితుల్లో మనలను మార్చేసింది నరహంతకుడు వాడు. ఆలోచించండి, ఈ కాలంలో మీరు ఎందుకు పుట్టారో, ఈ కాలంలో మేము ఎందుకు పుట్టామో తెలుసుకోవాలి. ఈ కాలంలో మన పుట్టుక దేవునికి అవసరమైంది. సాతాను విజృంభిస్తున్న వేళ, ఉగ్రవాదం పెట్టిరేగుతున్న వేళ, నక్సలిజం ప్రపంచంలో వ్యాపిస్తున్న వేళ, ఫ్యాక్షనిజంతో రక్తపుటేరులు కారుతున్న వేళ మన జననం జరగాలి. ఈ కాలంలో మనం పుట్టడానికి కారణం అదని మనం తెలుసుకోవాలి. ఇది మన జన్మ రహస్యం. దేవుని పిల్లలు కోట్ల కోట్ల మంది నాశనానికి ఆత్మహుతులై వెళ్ళిపోతున్నారే, వాళ్ళని ఎవరు కాపాడుతారా? మన మధ్య క్రైస్తవుల మధ్య విభేదాలు సృష్టించి బోధలను మార్చి సిద్ధాంతాలను పేర్చి గీతలు గీసి విడగొట్టింది మనల్ని. మనలో ఐక్యత లేకుండా, ప్రేమ లేకుండా, మనల్ని ఒకరినొకరు క్షమించుకోలేని పరిస్థితుల్లో మనలను మార్చేసింది నరహంతకుడు వాడు. ఒక పక్షాన దేవుడు తన యుద్ధం చేయడానికి తన దూతల సైన్యాలతో సిద్ధమవుతున్నాడు, మీకు తెలీదా మరి? క్రీస్తు మీదకే ధ్వజమెచ్చిన అల్లరి మూకలు. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గురించి మహా అల్లరి జరిగినట్టుగా అపొస్తల కార్యాల్లో చదివాం మనం. ఈ కాలమందు కూడా ప్రతి పనికి మాలిన చెత్త చెత్త లాంటి వాడు కూడా నా యేసు జోలుకొస్తే వాడి నల్ల గుండెల్లో నిద్రపోతాను. అందుకే ఈ ధైర్యం ఎక్కడదనుకుంటున్నారా? నా వెనుకున్న మహాశక్తి, నీ వెనుకున్న మహాశక్తి. ఆయన చట్ట ప్రకారంగా మనలను పుట్టించటానికి యేసుక్రీస్తునందు నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు తెలుసా, జగత్తు పునాది వేయబడక ముందు. ఎఫెసీ 1:4 మనం కావాలని అని కోరుకున్న కాలం కోటాను కోట్ల సంవత్సరాల క్రితము ప్రకృతి పుట్టక ముందు, జగత్తుకు పునాది వేయబడక ముందు నీవు నేను కావాలని ఆయన మనలను కోరుకున్నాడు. కనుకనే ఈ కాలంలో మన జననం జరిగింది. దేవుని పిల్లలు కోటాను కోట్ల మంది ఆత్మాహుతుల బారిలో పడి నరహంతకుని చేతిలో కొట్టుకుపోతుంటే కాపాడటానికే దేవుడు మిమ్మల్ని ఈ కాలంలో పుట్టించాడని మీరు ఏ ఒక్కరూ మర్చిపోకూడదని సవినయంగా మనవి చేస్తున్నాను. మీరు పుట్టింది మీకోసం కాదు, మీరు పుట్టింది మీ కన్న తండ్రిని గెలిపించటం కోసం. అపవాదితో మికాయేలు వాదించచ్చు. మోషే గురించి ఏమంటుందో తెలుసా? మికాయేలు అపవాదిని. 9వ వచనంలో యూదా పత్రిక 9వ వచనంలో ఏమంటుందో తెలుసు? అపవాదితో మీ మికాయేలు ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించచ్చు. మోషే శరీరాన్ని గురించి కబడ్దార్ చెయ్యి పడిందా, మోషే మీద ఏదైనా వాలిందా, కబడ్దార్ అని చెప్పింది అపవాదితో. ప్రభువు నిన్ను గద్దించునుగాక, పో ఇక్కడి నుంచి, లేకపోతే మోషేను చిన్ననాటి నుండి లేపేయాలనుకుంది. చివరికి 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను అరణ్య మార్గం గుండా నడిపించిన మహానాయకుడయ్యాడు ఆయన. ఆయనే లేకపోతే వీళ్ళు ఏమైపోయేవారు? దేవుడు వాగ్దానం ఏమైపోయేది? దేవుడు పితరులతో చేసిన వాగ్దాన భూమిలోనికి తన పిల్లలను ప్రవేశపెట్టకపోతే నాడున్న మోరీయులు, మోయాబీయులు, ఈజిప్తీయులు, అమాలేకీయులు ఎందరో తండ్రి అయిన దేవుణ్ణి అవమానపరిచేవాడు. గొప్ప వాగ్దానం చేశాడయ్యా దేవుడు మీకు, మీ భూమి మీదకి మిమ్మల్ని నడిపించలేదు, పాలు తేరులు ప్రవహించ దేశానికి పంపిస్తానన్నాడు. ఏమయ్యాడు మీ దేవుడని అడుగుతారని ఆయన అంతస్తుకి, ఆయన అధికారానికి, ఆయన గంభీరత్వానికి, ఆయన రోషానికి
కట్టుబడి మోషే వెనుక మహాబల పరాక్రమవంతుడుగా సైన్యాలకే అధిపతి అనిపించుకున్న ఆయన నిన్ను కన్న నీ తండ్రి. నీ తండ్రి ఎవరు అనుకుంటున్నావు? సైన్యములకు అధిపతి యెహోవా, సర్వశక్తిమంతుడైన దేవుడు. క్రైస్తవ సోదరా, క్రైస్తవ సోదరి, భూమిని తలక్రిందులు చేయవలసిన నీవు ఈరోజు నాలుగు గోడల మధ్య భజనకు ఉండిపోదు. మారిపోతుంది సమాజం, నాశనానికి పోతున్నారు దేవుని పిల్లలు, ఎందరో ఆత్మహుతులుగా మారిపోతున్నారు. నిన్ను రక్షించుకో, వాళ్ళను కూడా రక్షించు. నిన్ను రక్షించుకో, వాళ్ళను కూడా రక్షించు. కలిసి కట్టుకుంటాలి, వాక్యంతో కలిసి ఉండాలి. క్రైస్తవులంతా భూమిని తలక్రిందులు చెయ్యాలి. కలిసి కట్టుకుంటాలి, వాక్యంతో కలిసి ఉండాలి. క్రైస్తవులంతా భూమిని తలక్రిందులు చెయ్యాలి. బైబుల్ కలిగిన క్రైస్తవులు ఏకం కావాలి. యేసు చేసిన ప్రార్థనకు న్యాయం చెయ్యాలి. బైబుల్ కలిగిన క్రైస్తవులు ఏకం కావాలి. యేసు చేసిన ప్రార్థనకు న్యాయం చెయ్యాలి. బైబుల్ ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, దేవుడు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే. బైబుల్ ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, యేసు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే. కలిసి కట్టుకుండాలి, వాక్యంతో కలిసి ఉండాలి. క్రైస్తవులంతా భూమిని తలక్రిందులు చెయ్యాలి. కలిసి కట్టుకుండాలి, వాక్యంతో కలిసి ఉండాలి. క్రైస్తవులంతా భూమిని తలక్రిందులు చెయ్యాలి.